जय तेलंगाना नमस्ते मुंदुगा टीएनएन प्रेक्षकुलकु उपाध्याय दिनोत्सव शुभाकांक्षलु तेलियजेस्तू अस्मिता कार्यक्रमानिकि स्वागतम। ईरोजु अस्मिता कार्यक्रमंलो मनतो मात्लाडडानिकि उन्नारु व्यायाम विद्य उपाध्यायुरालु डाक्टर संजयश्री गारु। नमस्ते मेडम। नमस्ते। अदे विधंगा गणित शास्त्र उपाध्यायुरालु सुनीता गारु। नमस्ते। नमस्ते मेडम। मुंदुगा मीरु एक्कडि नुंचि वच्चारु, ए स्कूल्लो पनि चेस्तुन्नारु? ओके, नेनु स्कूल असिस्टेंट फिजिकल एडुकेशन, शेरलिंगंपल्ली स्कूल अंडि, रंगारेड्डी डिस्ट्रिक्ट लो वर्क चेस्तुन्नानु। ఎన్ని ఇయర్స్ నుంచి పని చేస్తున్నారు? నేను ఇక్కడ ఒక 4 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నానండి. ఈ సర్వీస్ లోకి వచ్చి 12 ఇయర్స్ అవుతుంది నేను. ఓకే మేడం. మేడం మీరు? నేను గణిత శాస్త్రాన్ని బోధిస్తానండి, జెడ్పిహెచ్ఎస్ శేర్లింగంపల్లి. నేను గత 12 సంవత్సరాలుగా గణిత శాస్త్రాన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు బోధిస్తున్నాను. మేడం, మీరు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? అంటే ఉపాధ్యాయ వృత్తి అంటే ఇట్స్ నోబుల్ ప్రొఫెషన్ అండి. మేము చిన్నప్పటి నుంచి కూడా నా స్కూల్లో గాని కాలేజీలో గాని ఎంతో మంది టీచర్స్ ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఈవెన్ మా ఫాదర్ కూడా సేమ్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి అది చిన్నప్పటి నుంచి కూడా టీచర్ అవ్వాలనేది ఒకటి ఇంట్రెస్ట్ ఉండేది. అదే విధంగా విద్యార్థులు ఎంతో మంది, ఎవ్రీ ఇయర్ ఒక 100,000 విద్యార్థులతో మాకు ఇంటరాక్ట్ అవ్వడానికి గాని వాళ్ళకి బోధించే అవకాశం గాని ఈ వృత్తిలో ఉంటుంది. ఇంకా ఇందులో ఉన్నంత సాటిస్ఫాక్షన్ అంటే నా వరకు అదర్ ప్రొఫెషన్ లో నాకు ఉండదు అనిపించింది. అందుకని నేను ఈ ప్రొఫెషన్ లోకి వచ్చాను. ఓకే మేడం. మీరు? మేడం, మీరు కూడా చిన్నప్పటి నుంచి ఏమైనా ఉపాధ్యాయురాలు కావాలనే కాంక్షత ఉన్నారా? అంటే చిన్నప్పటి నుంచి ఏం లేదండి, ఉపాధ్యాయురాలు కావాలని ఏం లేకుండే ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. కానీ వచ్చినాక చాలా సాటిస్ఫైగా ఉన్నాను. ఎందుకంటే బయట ఎక్కడ ఏ ఉద్యోగాలు చేసినా లంచం అట్లాంటివి అవకాశాలు ఉంటాయి, ఇక్కడ అట్లాంటి అవకాశాలు లేవు. తర్వాత వచ్చిన జీతంతో చాలా సాటిస్ఫాక్షన్గా, తర్వాత విద్యార్థులకి బోధన ద్వారా మేము చాలా తృప్తి చెందుతున్నాం. అంటే సమాజానికి కూడా సేవ చేయడానికి ఇది ఒక అవకాశంగా మేము భావిస్తున్నాం. అవును మేడం. మేడం, అయితే ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం, మరి ఉపాధ్యాయ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటి మేడం? ఉపాధ్యాయ దినోత్సవం అంటే మనకు తెలుసండి, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన రాష్ట్రపతిగా ఉన్నారు మనకు. ఆయన ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి ఒక దేశంలో అత్యున్నత పదవి స్థాయికి చేరుకున్నారు కాబట్టి మనము ఆయన పుట్టినరోజును ఈ సెప్టెంబర్ 5th ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అంటే ఇది ఒక టీచర్స్ అందరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ అండి. యాక్చువల్లీ అంటే ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి అతను అంత ఉన్నత స్థాయికి చేరుకున్నాడు అని అంటే ఉపాధ్యాయులు ఏదైనా చేయగలుగుతారు అంటే ఎంతోమంది విద్యార్థుల యొక్క జీవితాల్ని తీర్చిదిద్దగలుగుతాం. ఆ అవకాశం ఏ ప్రొఫెషన్లో కూడా లేదు. సో టీచర్స్ని ఈ విధంగా ఆయన పుట్టినరోజు రోజు వాళ్ళని సత్కరించడం కానీ ఈ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం కానీ చాలా సమంజసం. ఓకే మేడం. మేడం, ఉపాధ్యాయ వృత్తి గురించి మీ మాటల్లో చెప్పండి. ఉపాధ్యాయ వృత్తి ఇది చాలా గౌరవప్రదమైన వృత్తి అండి. ఎందుకంటే విద్యార్థులు మమ్మల్ని చూసి నేర్చుకునేది చాలా ఉంటుంది. అంటే మమ్మల్ని వాళ్ళు ఒక ఐడియల్గా చూస్తారన్నమాట. కాబట్టి వాళ్ళని మేము సక్రమంగా ఉండి వాళ్ళకి చాలా నేర్పించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తికి అంటే స్పెషల్గా వచ్చేసి మేము గవర్నమెంట్ స్కూల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. మామూలుగా ప్రైవేట్ స్కూల్లో అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం చెప్పింది వాళ్ళ ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకొని వస్తారు, వాళ్ళు చెప్పినట్టు వింటారు. కానీ ఇక్కడ ఏంటంటే మా దగ్గరకు వచ్చేవారికి విద్యార్థులకి సరైన వసతులు ఉండవు. ఇంటి దగ్గర పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి చదువుకోవడానికి ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవడానికి అవకాశం కూడా ఉండదు. ఇంకా మా విద్యార్థులు ఏంటంటే వాళ్ళకి ఆర్థిక పరంగా సరిగ్గా లేకుండా బయట ఇళ్లలో పనిచేయడము, తర్వాత మగపిల్లలు అయితే పేపర్స్ వేయడము, ఇట్లాంటి పనులు వేసుకుంటూ వాళ్ళు మా స్కూల్కి వస్తారు. కాబట్టి మేము ఏదైనా హోంవర్క్ ఇచ్చినా కూడా వాళ్ళు చేయడానికి వాళ్ళకి అంటే ఇంటి దగ్గర టైం కూడా సరిపోదు. తర్వాత వాళ్ళకి విలువలు కూడా తెలివై, ఇప్పుడు పేరెంట్స్ చాలా బీదగా ఉంటారు, వాళ్ళకి నేర్పించాల్సిన విలువలు నేర్పించరు. అట్లాంటి విద్యార్థులని మేము హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి అనేది కొంచెం కష్టతరమైనది. ఓకే మేడం. అయితే మేడం, ఈ ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే మరి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువనే అని చెప్పొచ్చు. అంటే తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లోనే వాళ్ళ పిల్లల్ని వేయడానికి ఇష్టపడుతున్నారు. మరి దీని గల కారణాలు ఏంటి మేడం? అంటే అండి, అంటే కొన్ని ప్లేసెస్లో ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య లేని వాస్తవం నిజమే. అయితే కాకపోతే ఏంటంటే అక్కడ ఆర్థిక స్తోమత ఎక్కడైతే ఉందో వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ని. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా, అంటే ఇంతకుముందు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్, మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం లేకపోవడం ముఖ్య కారణం. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయింది, ఒక 10th బ్యాచ్, ఒక 2 బ్యాచెస్ బయటకు కూడా వచ్చేసినాయి. సో ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ చాలా వరకు కూడా ప్రైవేట్ పాఠశాలలో ఉన్న విద్యార్థులను కూడా
గవర్నమెంట్ పాఠశాలలో జాయిన్ చేస్తున్నారు. ఇప్పుడు స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఉదాహరణకు మా పాఠశాలనే తీసుకుంటే 6th to 10th స్కూల్ 1200 స్ట్రెంత్, మాకు మాకున్న బిల్డింగ్ కానీ టీచర్స్ కానీ అంటే ఎక్కువ అన్నమాట స్ట్రెంత్, మాకు ఉండాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ ఉన్నారు విద్యార్థులు. అట్లా అడ్మిషన్స్కి అయితే ప్రాబ్లం లేదు, అంటే వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తే కనుక ప్రైవేట్ స్కూల్స్లో ధీటుగా వాళ్ళకి బిల్డింగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తర్వాత ప్లే గ్రౌండ్స్ కానీ ఇవన్నీ కల్పించగలిగితే మనము కంప్యూటర్ ల్యాబ్స్ అవన్నీ కూడా ఇంకా ఇంప్రూవ్ చేస్తే ఇంకా మన పాఠశాలలోకి చాలా మంది రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి మీరేమంటారు మేడం? కరెక్టే అండి, అది అంటే అవకాశాలు అన్నీ ఉన్నాయి. అన్నీ అంటే టీచర్స్ ఉన్నారు, చెప్పడానికి టీచర్స్ ఉన్నారు కానీ అవకాశాలు చాలా లేవు. అంటే కూర్చోవడానికి ప్లేస్ లేకపోవడము, తర్వాత మెయిన్గా పిల్లలకి టాయిలెట్స్ లేకపోవడం, ఇట్లాంటి అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. మా దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఇట్లాంటి అవకాశాలు వాళ్ళకి లేవు, అదొకటి కల్పించాల్సి ఉంటుంది. ఇంకా మెయిన్గా స్ట్రెంత్ అంటే ఎట్లా అంటే ఊర్లలో లేదు స్ట్రెంత్, కానీ సిటీలో బాగానే అర్బన్లో బాగానే ఉంటుంది. అంటే మేడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే అక్షరాస్యత వైజ్ చూసినా కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలలోనే అక్షరాస్యత అనేది వాళ్ళు టాప్ ర్యాంకులలో నిలుస్తున్నారు. మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో వెల్ ట్రైన్డ్ ఉపాధ్యాయులు ఉన్నారు, లేరని కాదు, వీళ్ళందరూ శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులే ఉన్నారు. ఇంకా ప్రైవేట్ స్కూళ్ళలోనే మినిమం కనీస అర్హత ఉన్న వాళ్ళే చేస్తున్నారు. మరి అయినప్పటికీ కూడా మరి అక్షరాస్యత ఎందుకు సాధించలేకపోతుంది? అంటే గవర్నమెంట్ స్కూల్స్లో అండి వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ చాలా ఉన్నారండి. అంటే మనకి క్వాలిఫికేషన్ బేస్డే మనకి రిక్రూట్మెంట్స్ అవుతాయి, ఆ తర్వాత కూడా ప్రొఫెషనల్గా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నారు టీచర్స్, చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే పేరెంట్స్, ఇక్కడ పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటున్నారు. ఇప్పుడు మన దగ్గర ఎట్లా అంటే అట్లీస్ట్ వాళ్ళకి స్కూల్కి వస్తే చాలా చూస్తున్నాం మేము, వచ్చిన తర్వాత మేము వాళ్ళని వాళ్ళ బాధ్యత తీసుకోవచ్చు. అంటే స్కూల్కి పంపించడానికి కూడా రెడీగా లేని పేరెంట్స్ ఎంతోమంది ఉన్నారు. పంపించిన తర్వాత కూడా కనీసం వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారా, ఏం చదువుతున్నారు, కనీసం ఎప్పుడైనా పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేస్తే కూడా పేరెంట్స్ రారు. అంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి, అంటే రోజు కూలీగా వెళ్ళే వాళ్ళు, వాళ్ళ ఆర్థిక స్థోమత సరిగా లేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి. అదే ప్రైవేట్ దగ్గర వచ్చేసరికి ఏంటంటే పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ ఉంటున్నారు, వాళ్ళకి తెలుసు అంటే చదువు యొక్క ప్రాముఖ్యత ఏంటి అని తెలుసు. ఆ విధంగా వాళ్ళకి అక్కడ ఇంట్లో కేర్ తీసుకుంటారు కాబట్టి అక్కడ పిల్లలు మంచి ర్యాంక్స్లో ఉంటున్నారు, అది కారణం. ఇంకొక కారణం ఏంటంటే వీళ్ళకి ఆర్థిక స్థోమత లేకపోయేసరికి ఇక్కడ ఇంతసేపు స్కూల్లో ఉన్నంత వరకే చదువుకోవడం, వాళ్ళకి ఏ కార్యక్రమాలు స్కూల్ వరకే, ఒకసారి స్కూల్ దాటి ఇంటికి వెళ్తే వాళ్ళకి చాలా డిఫరెంట్ వరల్డ్ వాళ్ళది. వాళ్ళకు తినడానికి సరిగ్గా ఉండకపోవచ్చు, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేకపోవచ్చు, అవన్నీ కూడా పిల్లలపైన ఆ చిన్న వయసులో వాళ్ళ మీద చాలా ప్రభావం ఉంటుంది సైకలాజికల్గా కూడా. సో అంతే తప్పితే గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు, మంచి మంచి పొజిషన్స్లో ఉన్నవాళ్ళు, టాపర్స్ ఎంతోమంది గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఉన్నారు. మీరేమంటారు మేడం? అదే గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ బాగానే ఉన్నారండి, అదే సేమ్ ప్రాబ్లం కూడా అదే అండి. మెయిన్గా వాళ్ళకి ఇంటి దగ్గర చదువుకునే అవకాశం లేదు. పోనీ ఇంటి దగ్గర చదువుకోకుండా స్కూల్లో కూడా చదువుతారా అంటే ఇంటి దగ్గర బాగా స్ట్రెయిన్ అవుతారు పిల్లలు, బయట పనులు చేసుకోవడం ఇట్లాంటివి చేసి బాగా స్ట్రెయిన్ అవుతారు. దానివల్ల స్కూల్లో చాలా మటుకి పిల్లలు వెనకాల కూర్చొని నిద్రపోతూ ఉంటారు. ఎందుకు నిద్రపోతున్నారో అని మేము అడిగినాం అనుకో, ప్రొద్దున్న లేచినాం టీచర్ 4 గంటలకే లేచినాం పేపర్ వేయడానికి పోయినాం అని వాళ్ళ కళ్ళు చూస్తే కూడా ఇట్లా ఎర్రగా అయిపోతాయి అన్నమాట. అంటే ఓవైపు చదువుకుంటూనే మరోవైపు పని చేసుకుంటారు, అట్లా వాళ్ళకి చదవడానికి అవకాశం ఒకటి లేదు. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం, ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి, అది కూడా లేదు, ఇంట్లో ఉండదు అన్నమాట. వీళ్ళు ఒక దిక్కు కొంతమంది ఉంటారు పిల్లలు చదువుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుతుంటే ఏంటంటే పేరెంట్స్ టీవీ పెడుతుంటారు, వాళ్ళకి అర్థం కూడా కాదు పిల్లలు చదువుకుంటున్నారు టీవీ పెట్టొద్దు అని, మీరు తర్వాత చదువుకోవచ్చు అని వాళ్ళు టీ పెట్టుకొని, వాళ్ళది కూడా ఏం తప్పలేదు. వాళ్ళు ఏమంటారంటే మేము కూలి పని చేసుకుంటాం, ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా పోయి వస్తాం, కనీసం మాకు ఇప్పుడన్నా రిలాక్స్ ఉండొద్దా, మేము టీవీ చూడొద్దా అన్న ధోరణిలో పేరెంట్స్ ఉంటారు. అది అంటే ఇక్కడ ఏంటంటే మామూలుగా పేరెంట్స్కి తెలియదు పిల్లల్ని చదివించాలి అనే ఉద్దేశం కాదు వాళ్ళది, అట్లా అది కూడా ఒక ప్రాబ్లమే. ఇంకొకటి అండి, అంటే ర్యాంక్స్ అవి వస్తున్నాయి ప్రైవేట్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్ మీరు చాలా టాపర్స్ వస్తున్నా, చాలా ర్యాంక్స్ వస్తున్నా, కానీ అది ఎంతవరకు ఒక స్టూడెంట్కి ఒక పిల్లవాడికి ఓవరాల్ డెవలప్మెంట్ అనేది మాత్రం గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉంటుందండి. వాళ్ళు అంటే వేరియస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం కానీ అన్నీ కూడా అదే ప్రైవేట్ స్కూల్స్లో చూడండి, వాళ్ళని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాస్ రూమ్స్లో కూర్చోబెట్టి చదివించడం, ఇంకా వాళ్ళకి వేరే ఏమీ ఉండదు, ఆ చదవడం, ఆ బట్టి పట్టడం,
ఎగ్జామ్స్ లో రాయడం, మార్క్స్ తెచ్చుకోవడం, ర్యాంక్స్ తెచ్చుకోవడం, అది వాళ్ళు మేము ఇంత ర్యాంక్ తెచ్చినాము అంత ర్యాంక్ తెచ్చామని వాళ్ళు చూపించుకోవడం ఇన్స్టిట్యూషన్స్, అది అది ఇంపార్టెంట్ కాదు. అసలు స్టూడెంట్ ఓవరాల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళు అన్ని యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయగలగాలి, హెల్త్ వైజ్ కానివ్వండి, ఫిజికల్ గా కూడా వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉండగలగాలి. అవన్నీ ఉండాలి అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఇవన్నీ కూడా ప్రతి పిల్లవాడికి చాలా అవసరం. అది ప్రైవేట్ స్కూల్స్ అది చాలా తక్కువ, ఏదో కొన్ని స్కూల్స్ మాత్రమే ఇవన్నీ కార్యక్రమాలను దృష్టి పెడుతున్నాయి, కానీ ఎంతసేపు పిల్లవాడిని చదువు చదువు అదొక్కటే తప్పించి వేరే ఉండట్లేదు. అదే గవర్నమెంట్ స్కూల్స్లో ఇవన్నీ కూడా ఉంటున్నాయి, ఉన్న తక్కువ ఫెసిలిటీస్లో కూడా కంపేర్ చేస్తే ఓవరాల్ డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకే ఉంటుంది. అంటే ఒక వ్యాయామ విద్య ఉపాధ్యాయురాలుగా ఉన్నారు, మరి ఈ వ్యాయామ విద్య యొక్క ప్రాముఖ్యత ఏంటి మేడం? ఇది వ్యాయామ విద్య చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒకటి మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక పిల్లవాడికి ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలి అంటే దాంట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఒక పార్ట్, అంటే యాక్టివిటీ త్రూ ఫిజికల్ అన్నమాట. ఇది ఎడ్యుకేషన్ ఏమి మనం బుక్స్ నుంచి తర్వాత టీచర్స్ చెప్పేదాని నుంచి నేర్చుకుంటాము, ఇక్కడ ఏంటంటే యాక్టివిటీ బేస్డ్ ఉంటుంది ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేసరికి. అంటే వాళ్ళ మూమెంట్ ఎడ్యుకేషన్ అంటారు దీన్ని ముఖ్యంగా. ఇది ఏంటంటే పిల్లవాడికి ఎదుగుదలకి చాలా ఇంపార్టెంట్ కూడా, వాళ్ళ హెల్త్ వైజ్ కానివ్వండి, వాళ్ళ పెరుగుదల, ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరం. ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ స్పోర్ట్స్ అని కాకుండా ఏదో కాంపిటేటివ్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం, ప్రైజ్ తీసుకురావడం, ఇది ఒక్కటే కాదు. మామూలుగా పీఈడి అన్నా పీఈటి అంటే వాళ్ళ డ్యూటీ ఏదో గేమ్స్ నేర్పించడము, ప్రైజెస్ తేవడం అని అనుకుంటారు, అది ఒకటే కాదు. పిల్లల్ని ఓవరాల్గా డెవలప్ చేయడం అంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ప్రతి ఒక్కరికి చేరుతుందా, వాళ్ళ హెల్త్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, హెల్త్ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళకి చెప్పడం, క్లెన్లీనెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్లో అన్నీ కూడా వస్తాయి. మేడం, మీరు గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలుగా ఉన్నారు, అంటే గణిత శాస్త్రం యొక్క ప్రాముఖ్యత చెప్పండి. గణిత శాస్త్రం ప్రాముఖ్యత చాలా ఉందండి. ఇవాళ రేపు మ్యాథ్స్ వస్తేనే మిగతా అన్ని సబ్జెక్టులు కూడా చాలా క్లెవర్గా ఉంటారు. అదే పిల్లలకి మెయిన్గా బేసిక్స్ అట్లాంటివి వచ్చి ఉంటే ఆరో తరగతి నుంచి మ్యాథ్స్ చెప్పడం అనేది ఈజీ. కాకపోతే పిల్లలకి చాలా మటుకి కొంతమందికి బేసిక్స్ రావు, ఇంకా వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. పిల్లలు అయితే చదువు రాదు, గవర్నమెంట్ స్కూల్లో రాదని ఏం కాదు, మా స్కూల్లో కూడా పిల్లలు చాలా మట్టుకి, అంటే ఎట్లా అంటే ఇప్పుడు స్కూల్లో మా దగ్గర స్ట్రెంత్ ఒక 60 మెంబర్స్ ఉంటే పిల్లలు 20-30 వరకు బాగానే చేస్తారు పిల్లలు, మిగతా వాళ్ళకి రాదు. అయితే ఇన్ని రోజులు మాకు ఏం ప్రాబ్లం ఉంటుండే అంటే మ్యాథ్స్ నేర్పించాలి, వీళ్ళకు కూడా బేసిక్స్ అట్లా నేర్పించాలి అని అంటే మాకు సిలబస్ ప్రాబ్లం ఒకటి ఉంటుండే. అంటే సిలబస్ అంటే ఆ క్లాస్ సిలబస్ కూడా కావాల్సి ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం ఉంటుండే. కానీ ఇప్పుడు కొత్త మోడల్ వచ్చింది, సిస్టమ్ కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా సిసి మోడల్ అని పెట్టారు. దాంట్లో అంటే సిలబస్కి ఇంపార్టెన్స్ ఇస్తూ కూడా వాళ్ళకి బేసిక్స్ అవన్నీ నేర్పించాలని గవర్నమెంట్ దాన్ని ఈ సంవత్సరం నుంచి అమల్లో చేస్తుంది. ఆ సిస్టమ్ బాగానే ఉంది. అంటే దాంట్లో మేము అంటే ఇన్ని రోజులు మాకు ఎట్లుంటున్నాయి అంటే కంపల్సరీ సిలబస్ కంప్లీట్ చేయాలి మొత్తం. ఇప్పుడు ఏంటంటే ఆ తరగతి సిలబస్ కంప్లీట్ చేస్తుంటే పిల్లలు నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, అంటే బేసిక్స్ రాని వాళ్ళు వెనకాలనే ఉంటారు. అయితే ఆ పిల్లల్ని పట్టించుకోవడానికి మాకు సమయం సరిపోయేది కాదు. ఈ మోడల్లో ఇప్పుడు వాళ్ళని అవకాశాలు ఉన్నాయి, వాళ్ళని కూడా నేర్పించడానికి సిసిఏ మోడల్లో అవకాశాలు. ఇంకో విషయం ఏంటంటే మేడం, ఈ విద్య ప్రైవేటీకరణ వలన అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్యార్థులను డొనేషన్ల పేరుతో లక్షలు వసూలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు, మరి ఇది ఎంతవరకు సమంజసం అంటారు ఉపాధ్యాయురాలుగా? అట్లా లక్షలు డొనేషన్స్ తీసుకోవడం అనేది చాలా కరెక్ట్ కాదండి. ఇది దీనిపైన అది ఎవరు యాక్షన్ తీసుకోలేరండి, అది గవర్నమెంట్ తీసుకురావాల్సింది. అంటే స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టి ఈ క్లాస్ వాళ్ళకి ఈ ఏరియాలో ఈ స్కూల్కి ఇంతవరకే ఫీజెస్ ఉండాలా అనేది ఒకటి స్ట్రిక్ట్గా రూల్ తీసుకొని వస్తే మాత్రం అది ఫాలో చేయడం పెద్ద కష్టం కాదు. కానీ లేదంటే ప్రైవేట్ మేనేజ్మెంట్స్ అట్లా తీసుకోవడం అనేది అది ఆర్థిక స్థోమత ఉన్న వాళ్ళు పే చేయగలుగుతారు, లేదంటే చాలా ఇబ్బందిగా అంటే ఆర్థికంగా బాగుంటేనే బాగా చదువుకోవచ్చు అనేది ఒకటి ప్రజల లోపల పిల్లల లోపల అది ఒకటి వస్తుంది. అది రాకూడదు అంటే ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవాలండి. దానికితోడు ప్రభుత్వ గుర్తింపు లేని స్కూళ్ళు కొన్ని చాలా ఉన్నాయి, అట్లాంటి వాటన్నిటినీ కూడా చర్య తీసుకొని వాటికి అంటే ఏ రకంగా వాళ్ళకి ఏ సదుపాయాలు ఉంటే వాళ్ళకి గుర్తింపు వస్తుంది అవన్నీ కూడా చూడాలండి. ఇప్పుడు చాలా వరకు పెద్ద స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్స్ కూడా మనకి బేసిక్గా వాళ్ళకి ఉండాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అంటే ఏదో చూడడానికి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి అక్కడ, అంతేగాని పిల్లలకు కావాల్సిన ప్లే గ్రౌండ్స్ కానీ ల్యాబ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా కనిపించట్లేదు. ఓన్లీ మార్క్స్ అంత నీడ్ బేస్డ్ అనమాట. ఇప్పుడు మార్క్స్ రావాలి, ర్యాంక్ తేవాలి, అది ఒక్కటే ఉంది, తప్పితే ఓవరాల్ డెవలప్మెంట్కి కూడా అన్ని ఆ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, వీళ్ళు కల్పించగలుగుతారా, క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా, ఇవన్నీ చూసి వాళ్ళకి అది ఎయిడ్ ఇస్తే బాగుంటుంది, ఆ స్కూల్కి పర్మిషన్ ఇస్తే బాగుంటుంది.
ఓకే మేడం. మేడం అయితే ఈ విద్యా ప్రైవేటీకరణ వలన విద్యార్థులకు జరిగే నష్టం గురించి చెప్పండి మేడం. విద్యా ప్రైవేటీకరణ చేస్తే చాలా పెద్ద మొత్తంలో చెల్లించుకోవాలంటే అయితే అందరికీ చాలా కష్టం అండి. పేద పిల్లలకి మొత్తం ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు చదువుకోవడం చాలా కష్టమవుతుంది. ఇంకా పేరెంట్స్ దీనివల్ల ఏమవుతుందంటే చదువుకోని పిల్లలు బడి బయట పిల్లలు ఎక్కువ అవుతారు ప్రైవేటీకరణ చేస్తే. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చూడండి, ఇప్పుడు మా స్కూల్లోనే 1200 మెంబర్స్ ఉన్నారంటే ఇట్లా చదివే పిల్లలు బీద పిల్లలు చాలా మంది ఉన్నారు. కాబట్టి మొత్తం ప్రైవేటీకరణ చేస్తే చాలా కష్టం. ఇంత పే చేయలేకపోతారు వాళ్ళ తల్లిదండ్రులు, ఇంత ఫీజులు కట్టలేక పిల్లలు బయట చదువుకోకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మేడం ఇంకో విషయానికి వస్తే మరి పిల్లలకి ఈ విషయ జ్ఞానంతో పాటు ఆటల ప్రాముఖ్యత ఎంతవరకు అవసరం అంటారు? చాలా అవసరం అండి. అంటే ఇప్పుడు ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ అపాయింట్మెంట్ ఉంది. అంటే అన్ని సబ్జెక్ట్స్కి కూడా మనము ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో తెలుగు నుంచి సోషల్ స్టడీస్ వరకు అన్ని సబ్జెక్ట్స్కి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఆ స్కూల్లో స్ట్రెంత్ని బట్టి ఆ స్కూల్లో టీచర్స్ ఒక అంటే అది 2 మెంబర్స్ ఉండాలా, ఒక సబ్జెక్ట్కి 3 ఉండాలా, 4 ఉండాలా, 4 మెంబర్స్ ఇస్తున్నారు. కానీ ఆటలు అనేసరికి ఫిజికల్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి అది ఎంత పెద్ద స్ట్రెంత్ అయినా సరే ఒకటే టీచర్ ఉంటున్నారు ఆ స్కూల్, అది కూడా చాలా తక్కువ. అన్ని స్కూల్స్లో ఉండట్లేదు, హై స్కూల్స్లో ఉంటున్నారు అంతే. ముందు నుంచి కూడా హై స్కూల్స్లోనే పీఈటీస్ రిక్రూట్మెంట్స్ అది ఉంది. అసలు ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించిన టీచర్స్ అపాయింట్మెంట్ కానీ ఏది కూడా లేదు. అసలు ముఖ్యంగా పిల్లవాడికి గ్రోత్ అనేది గ్రోయింగ్ స్టేజ్లో కరెక్ట్గా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటే కనుక మంచి గ్రోత్తోని మంచి హెల్త్తోని వాళ్ళ పిల్లలు పెద్దగా అవుతారు. అంటే చెప్తాం కదా నేటి బాలలే రేపటి పౌరులు, అంటే వీళ్ళు ఈరోజు హెల్తీగా ఉంటేనే రేపు మన నేషన్ కూడా హెల్తీగా ఉంటుంది. సో వాళ్ళకి ప్రైమరీ స్టేజ్ నుంచే కనుక ఫిజికల్ యాక్టివిటీ, స్పోర్ట్స్ ఇవన్నీ వాళ్ళకి సిలబస్లో కంపల్సరీ చేసి ఇప్పుడు పేరెంట్స్ ఎంకరేజ్ చేయట్లేదు చాలా వరకు. ఎందుకంటే వాళ్ళకి నీట్ బేస్డ్ కాబట్టి సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, రేపు దేంట్లో ఎంట్రెన్స్లో క్వాలిఫై అవుతారు అదే చూస్తున్నారు. ఇది ఎక్కడ కూడా కంపల్సరీ చేయట్లేదు. అవును, ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ అదే గవర్నమెంట్ కనుక కంపల్సరీ చేస్తే, ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కంపల్సరీ సబ్జెక్ట్ చేస్తే కనుక చేసి దానికి మార్క్స్ ఇవ్వడం అది ఒక యాడెడ్ క్వాలిఫికేషన్ లాగా వాళ్ళకి తర్వాత ఉండడం ఉంటే కనుక కంపల్సరీ అప్పుడు పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదేవిధంగా అన్ని స్కూల్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వడం, టీచర్స్ని అపాయింట్ చేయడం విద్యార్థుల సంఖ్యను బట్టి చేస్తే మా దగ్గర 1200 స్ట్రెంత్, ఈచ్ సబ్జెక్ట్లో 4 టీచర్స్ ఉన్నారు అన్ని సబ్జెక్ట్స్లో. ఫిజికల్ ఎడ్యుకేషన్ నేను ఒక్కదాన్నే ఉన్నాను. అంటే అది ఉంది, డిస్క్రిమినేషన్ ఉంది అదర్ సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే. అంటే అంత ఇంపార్టెన్స్ ఇన్ని రోజులు ఇవ్వలేదు కానీ ఇప్పుడు గ్రహిస్తున్నారు ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి రిక్రూట్మెంట్స్ ఒకటి ఇంక్రీజ్ చేయాలి, అదేవిధంగా ఫెసిలిటీస్ కల్పించాలి. ఓకే మేడం. మేడం ఇంకా మరిన్ని అంశాలు చర్చించే ముందు అస్మిత కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.